తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో రంప ఎర్రంపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు మగ్దూం రఫీ మానవతా దృక్పథంతో మాస్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కరోనా వైరస్ కారణంగా ప్రధాని ఆదేశాల మేరకు లాక్డౌన్ అమల్లో ఉన్నందువల్ల గత 3 రోజుల నుంచి పేదలకు సహాయాన్ని అందిస్తూ నేనున్నానంటూ తన వంతు సాయంగా మాస్కులను పంచిపెట్టారు. అలాగే కనీస అవసరాల నిమిత్తం కొంతమంది వృద్ధులకు ఆర్థిక సహాయం అందజేశారు. అదేవిధంగా 400 మందికి కూరగాయలను పంచిపెట్టడం జరిగిందన్నారు. జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నిత్యం మండలాల్లో సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారని రఫీ తెలిపారు. అంటే ఇక్కడ నన్ను రఫీ అని కేకిస్తారు. మాది రంప ఎర్రంపాలెం గోపవరం మండలం అండి. అయితే ఇది కరోనా వైరస్ సంబంధించి ప్రభుత్వం ఏమో లాక్డౌన్ చేసింది 21 రోజులు. అయితే ఆ భాగంగా చాలామంది కూలీలేంటి వృద్ధులేంటి ఏ పనిలోకి వెళ్లకుండా చాలా అవస్థలు పడుతున్నారు ఇళ్లలోనే ఉండి. అయితే వాళ్ళు కనీసం బయటకు వెళ్తానికి కూడా లేదు, ఏం తెచ్చుకుంటానికి కూడా లేదు. ఏమైనా తెచ్చుకుందామన్నా వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. సరే ఏదైనా పని చేస్తేనే కదా రెక్కాడిందే డొక్కాడదు మన గ్రామం చాలామంది. అయితే అది చూసి మనమేమో మానవతా దృక్పథంతో చిన్న కార్యక్రమాలు చేపట్టామండి. అయితే ఆ కార్యక్రమాలు చూసి ఆ కార్యక్రమాల భాగంగా ముందలేమో మొన్న మాస్కులు శానిటైజర్లు పంచిపెట్టడం జరిగిందండి మన వారంటీలకి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇళ్ళకి వెళ్తున్నారు, అందుగురించి వారికేమో మేము శానిటైజర్లు తర్వాత మాస్కులు పంచిపెట్టడం జరిగింది. నిన్ననగా కాస్త డబ్బు కూడా మనీ కూడా మనం నిన్న సాయంత్రం మనీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 1000 2000 చెప్తున్న కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి కూరగాయలు కూడా నువ్వు పంచిపెడదామని చెప్పేసి మా కురవాళ్ళందరూ వచ్చి అడిగారు, ఏమండి కూరగాయలు ఇద్దాము సార్ అని చెప్పేసి అడిగారు. మా కురవాళ్ళ మాటలు విన్నాను, ఒకసారి ఆలోచించాను, కరెక్టే. ప్రతి ఇంటికి 2 రోజులు కనీసం వచ్చినా చాలు అనుకుని చెప్పేసి మేము కొన్ని రకాల కూరగాయలు ఎంచుకుంటాం జరిగింది. మొత్తాన్ని తెచ్చుకొచ్చి ప్రతి ఒక ఇంట్లో కూర్చొని ప్రతిదీ మేము పార్సల్ చేసి వాటిని అన్ని రకాలు కలిపి ఒక్కొక్క ఇంటికి ఒక 400 మందికి 500 మంది దగ్గర దాదాపుగా ఇవ్వాలని చెప్పేసి అనుకుని ఇప్పుడు బయలుదేరి ప్రతి ఇళ్ళకి ప్రతి ఇంటికి ప్రతి వృద్ధులకు ప్రతి అవసరం కలవారికి మేము సప్లై చేయాలని నిర్ణయించుకుని ఇలాగ వచ్చి మరి చేయడం జరుగుతుందండి. కూడాను ఈ విషయంగా ఒక విషయం చెప్పారు, ఆయన ఫోన్ చేయడం జరిగింది. మేము జ్యోతుల చంటిబాబు జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు గారికి కూడా మేము ఫోన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఏం చేయమని అడిగాం, ఆయన కూడా నాకు విషయం చెప్పారు. అబ్బాయి మీరు ఏం చేయాలన్నా ప్రజలకు ఏం మేలు కొడుతున్నారు, వాళ్ళకి అవసరం గల వాళ్ళకి ఏమైతే అవసరమో వాళ్ళందరూ మీరు చక్క పెట్టండి, మీరు అందరూ చూడండి, జాగ్రత్త చెయ్యండి, మీరు అందరు దగ్గర ఉండి అందరు చక్కగా చూసుకోండి. రేషన్ కార్డు బీజుల దగ్గర రేషన్ షాపుల దగ్గర జనాలు దూరంగా మెయింటైన్ చేయమని చెప్పండి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆయన భాగంగా మరి ఆయన ఉద్దేశించుకోవడానికి మరి చెప్పాలంటే చాలా చెప్పాలా, ఆయన దూరంగా ఉన్నా సరే కూడా ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. ఆయన కూడా చెప్పడం జరిగింది మాకు ఫోన్ చేసి రఫీ గారు కొన్ని విషయాలు చేయండి అని, అది మనం చేయడం జరుగుతుందండి.